మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కుంభరాశి వారికి 2021వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారికి 2021వ సంవత్సరంలో అత్యద్భుతవంతమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలను మొదటి 4 మాసాలలో తప్పకుండా చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క 2021వ సంవత్సరంలో 2వ 4వ మాసంలో కొంచెం చిన్న చిన్న వడిదుడుకులు అనేవి ఉన్నప్పటికీ ఫలితాలు అనేవి చాలా అద్భుతంగానే ఉండబోతున్నాయి. చివరి 4 మాసాలలో కొన్ని కొన్ని మార్పులు అనేవి జరగడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మీ యొక్క పని అనేది అవుతుందా అవ్వలేదా అని చెప్పలేము. ఆ యొక్క సమయంలో లాస్ట్ వరకు కూడా అవ్వదు అనుకునేటటువంటి పనిని కూడా పూర్తి అవడం అనేది జరుగుతుంది. పూర్తి అవుతుంది అనుకునేటటువంటి పనులు పూర్తి కాకపోవటం, ఇలాంటి స్థితిగతులు అనేవి చివరి 4 నెలల్లో మాత్రము కుంభరాశి వారు చూడటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా వివాహ సంబంధమైనటువంటి విషయాలలోనూ ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయి. అధికంగా కష్టపడవలసినటువంటి టైమ్గా తెలియజేస్తూ ఉన్నా, విదేశాలకు కూడా వెళ్ళాలి అని అనుకునే వారికి మొదటి 4 మాసాలలో చివరి 4 మాసాలలో కానీ ప్రయత్నాలు కనుక చేసినట్లు అయితే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మీకు దక్కుతాయి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి 2021 ఎప్పుడు చూడనటువంటి యోగాలు ఎన్నో సిద్ధించబోతూ ఉన్నాయి. స్త్రీ మూలకంగా ఆస్తి అనేది కలిసి వస్తుంది. ఒక స్త్రీ వలన కూడా మీకు గౌరవ మర్యాదలను కూడా పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారికి కొన్ని నెలల నుంచి స్ట్రెస్లో ఉండేటటువంటి ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకనంటే ముందును చూస్తే కుజుడు, వెనక చూస్తే శని. అలాంటప్పుడు ఎలా ఉంటుందనంటే 2 పాపగ్రహాల మధ్య పడినప్పుడు ఇరుక్కుపోయినట్లుగా, స్ట్రెస్ అయ్యేటట్టుగా పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది. ఆ యొక్క స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేటటువంటిది రాబోతూ ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలనంటే ఈ కుంభరాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి ఏంటంటే లోన్స్కి సంబంధించినటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అవి క్లియర్ అవ్వటము, కొంతవరకు కాంపిటేటివ్గా పనులు అనేవి చేయటము, లక్కీగా కొంతవరకు పార్ట్నర్స్తో కావచ్చు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, వారి యొక్క మూలకంగా కొంతవరకు ధన సంబంధమైనటువంటి సౌకర్యము రావటం, కానీ ఇటువంటివి అన్నీ కూడా కుంభరాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా ఏవైనా నేర్చుకోవటము, విద్యార్థులు కానీ ఇంకా ఏదైనా టెక్నికల్ రిలేటెడ్గా ఏవైనా నేర్చుకోవటం కానీ, గృహ సంబంధమైనటువంటి, వాస్తు సంబంధమైన, వాహన సంబంధమైనటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా లోన్స్, హోమ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ తీసుకుంటూ ఉంటాము, చాలా వరకు రావు. కానీ ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో లోన్స్ అనేవి రావటం జరుగుతుంది. మీ యొక్క ఎడ్యుకేషను, కాంపిటేటివ్ ఇలాంటి వాటిలో బ్రహ్మాండమైనటువంటి గెలుపు అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి కోర్టు కేసుల్లో ఉండేటటువంటి ఆస్తులు కూడా అవన్నీ కూడా క్లియర్ అవ్వడం అనేది కూడా ఈ రాశి వారు చూస్తారు. కొంత మనసుకు ఆనందాన్ని కలిగించేటటువంటి గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి కాస్త ధన సంబంధమైనటువంటి విషయాలలో చాలా వరకు ప్రోగ్రెస్ అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇక మిగతా విషయాలను కనుక మనం కనుక చూసుకున్నట్లు అయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఏంటనంటే ధన సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన ప్రోగ్రెస్తో పాటు మీరు కనుక ఈ యొక్క మాసంలో భూముల మీద కానీ, కొంతమంది ఒక వస్తువుని తీసుకొని 10,000 కనుక వస్తువు ఉన్నట్లు అయితే ఆ వస్తువుని మరలా ఇంటర్నెట్లో పెట్టి 12కో 15కో 11కో ఎంతో కొంతకు మార్జిన్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. చతుర్థ భావంలో ఎప్పుడైతే రాహువు యొక్క సంచారము అనేది జరుగుతూ ఉంటుందో వాటి మూలకంగా ఏమిటంటే ఆన్లైన్ బిజినెస్లు రిలేటెడ్, ఇంటర్నెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి బిజినెస్లు, యూట్యూబ్లు కావచ్చు, ఇటువంటి మూలకంగా అభివృద్ధి అనేటటువంటిది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. కుంభరాశి వారికి దీనిలో ఎటువంటి సందేహము అనేది లేదు. వాటి మూలకంగా ధనాదాయం ఎక్కువగా వచ్చేటటువంటి యోగాలు అనేవి ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 2021లో కనుక మనం గమనించినట్లు అయితే అప్పులు అనేటటువంటివి చేస్తూ ఉంటారు, కానీ
వాటి మూలకంగా ఇబ్బందులైతే ఏమీ రావు, వాటిని తీర్చేటటువంటి అవకాశాలు కూడా ఎన్నో ఈ రాశి వారు చూడటము జరుగుతుంది. కాస్త వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు అనేవి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కుంభరాశి వారికి లేదా పార్ట్నర్స్ నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి 4వ నెల నుంచి 6వ నెల మధ్యలో అధికంగా ఉంటాయి. మీకు ఆ యొక్క సహకారాలు వివాహ సంబంధాలు సెటిల్ అవ్వడం కానివ్వండి, ఇవి అధికంగా ఈ యొక్క మాసంలో అధికంగా ఉన్నాయి. ఈ మధ్యలో ఏదైనా శుభగ్రహ స్థితి మీ యొక్క పర్సనల్ గా జాతకంలో ఏదైనా శుభగ్రహాలు సంచారం జరిగినప్పుడు మీకు ఫలితాలనేవి వేరే విధంగా రాబోతూ ఉంటాయి. మీకు ఈ యొక్క స్థితిగతులు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు, అందులో ఎటువంటి సందేహము అనేది లేదు. అదే విధంగా ఆకస్మికంగా కొన్ని కొన్ని కలిసి రావటాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. శీర్ష మూలకంగా కానీ, పూర్వీకుల భూమి మూలకంగా కానీ, పార్ట్నర్స్ ఇచ్చేటటువంటి ధనం మూలకంగా కావచ్చు, మరియు కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు, దూర ప్రాంతాలకి వెళ్ళటం కావచ్చు, అంటే లాంగ్ జర్నీ చేయటం ద్వారా లాభాలు రావటం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు గురువుతో కలిసి భాగ్యస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. అయితే కాస్త ఏంటంటే, ఎక్కడైనా జాబులు చేసేటటువంటి వారు ఈ యొక్క కుంభరాశి వారు ఈ మాసంలో ఏం చేస్తారనంటే, జాబులు ఏమి చేయము, సొంతంగా ఏమైనా చేసుకుంటామని చెప్పి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ఉన్న జాబులను వదిలేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటిది లేదంటే ఆయుర్వేదము ఏదైనా చిత్ర విచిత్రంగా కొన్ని ఉంటూ ఉంటాయి, కోడింగ్ రిలేటెడ్వంటివి. ఇలాంటి జాబ్స్ చేసేటటువంటి వారు ప్రత్యేకంగా ఏంటంటే, బిజినెస్ చేసుకోవటం మంచిది, జాబులు చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా ఎక్కువ రావట్లేదు అనేటటువంటిది, ప్రొఫెషన్స్ అనేది మార్చుకునేటటువంటి స్థితి అనేది దశమ భావంలోనికి కేతువు ఎప్పుడైతే శని యొక్క నక్షత్రాలలో సంచరిస్తూ ఉన్నారో మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విషయాల పట్ల అద్భుతంగా ఉంది అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళాలని అనుకుని ఆగిపోయినటువంటివన్నీ కూడా రీస్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు భూమి కానీ, వెహికల్ విషయాలలో కానీ, ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఏ డేట్స్లో జాగ్రత్తగా ఉండాలని మనం తీసుకున్నట్లు అయితే, 22/2/2021 నుంచి 13/4/2021 వరకు ఈ యొక్క మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. మరియు 6/9/2021 నుంచి 21/10/2021 మధ్యలో కాస్త మీరు భూ కొనుగోలు, వాహనాలకు సంబంధించినవి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ అష్టము అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఆ యొక్క సమయంలో పర్టికులర్గా. ఇక మరొక విషయం ఏమిటంటే, కుంభరాశి వారికి ఏ సందర్భం మూలకంగా ధనం వస్తుంది అని మనం తీసుకున్నట్లు అయితే, వీరికి ధనయోగాలు అనేవి కొంతవరకు మెరుగవుతాయని కొంతవరకు చెప్పుకుంటాము, దానిలో ఎటువంటి సందేహం అనేది లేదు. అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్లు అయితే, పర్టికులర్గా కుంభరాశి వారికి 28/1/2021 నుంచి 22/2/2021 మధ్యలో దాదాపుగా జనవరి లాస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా కొంతవరకు పాజిటివ్గా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు కొంతవరకు రికవరీ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి, అంతే ధనప్రాప్తి అనేది వస్తుంది. అదేవిధంగా గృహం మీదో, వస్తువుల మీదో, వాహనం మీదో పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఎన్నో బాగా కలిసి వచ్చి లాభాలనేవి కలుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు అనేవి కుంభరాశి వారికి ఈ యొక్క 2021 రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి 2021 వచ్చినటువంటి అదృష్టము మరలా జీవితంలో మరలా రాదు అన్నట్లుగానే ఉండబోతుంది. ఎప్పటి వరకు పడినటువంటి కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైనటువంటి శిఖరాలకు తప్పకుండా ఈ రాశి వారు చేరబోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరాన్ని తగినటువంటి విధంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.